భారతదేశాన్ని ఒక ఉపఖండంగా పిలవడానికి గల ప్రధాన కారణం ఏమిటి అంటే, ఉపఖండం సబ్ కాంటినెంట్. ఉపఖండం అంటే అర్థం ఏంటమ్మా అంటే, ఒక ఖండం. మన ఏ ఖండం అంటే, భారతదేశం అనేది ఆసియా ఖండంలో ఉంటుంది. అంటే ఒక ఖండం ప్రదర్శించేటువంటి వివిధ సాంఘిక, సాంస్కృతిక, భౌగోళిక లక్షణాలను ఒక దేశం కనుక ప్రదర్శిస్తే ఆ దేశాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే, ఉపఖండంగా పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఖండంలో ఉన్నటువంటి భిన్నత్వంలో ఏకత్వం, ఒక మాటలో చెప్పాలంటే ఒక భిన్నత్వంలో ఏకత్వం అమ్మా. అంటే వివిధ మతాల కలయిక, ఇప్పుడు ఖండం అంటే అన్ని మతాల కలయిక ఉంటుంది, ఆ వివిధ భాషలు ఉంటుంది. అదే భారతదేశంలో ఒక ఖండంలో ఉన్నటువంటి అన్ని మతాల కలయిక మరియు వివిధ భాషలు, వివిధ సాంఘిక భౌగోళ లక్షణాలు భారతదేశంలో ఉంటుంది. కాబట్టి భారతదేశాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే, ఒక ఉపఖండంగా పిలవడం జరుగుతుంది. మరి భారతదేశాన్ని ఉపఖండం అంటున్నాం. మరి ఆ ఉపఖండంలో ఉన్నటువంటి వివిధ దేశాల సంఖ్య ఎంతమ్మా అంటే, భారతదేశం ఉపఖండం, ఆ ఉపఖండంలో ఉన్న సభ్యత్వం గల దేశ సంఖ్యలు అంటే దేశాల సంఖ్య ఎంతమ్మా అంటే 7. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈ క్రింది వాటిలో ఉపఖండం కాని దేశం ఏది అడిగే అవకాశం ఉంటుంది, లేదా ఉపఖండం అని గుర్తింపు ఉన్న దేశం ఏది అని అడగడానికి అవకాశం ఉంటుంది కొంచెం చెప్తున్నా. భారతదేశం ఉపఖండం అంటున్నా, ఆ ఉపఖండంలో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంతమ్మా అంటే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనకు ఏమైనా ఫీవర్ అంటే బాగా ఫీవర్ కానీ లేదా దెబ్బ ఏమైనా బాగా దెబ్బ తగిలినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తామా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి. ఏ డాక్టర్ దగ్గర ఏమైనా మామూలు ఉంటే ఆర్ఎంపి, లేదా అంటే ఏదైనా పెద్ద పెద్ద ఫ్రాక్చర్ అయితే మాత్రమే ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర. ఎందుకు, నీకు దెబ్బ తగిలింది కనుక నీకు నొప్పిగా ఉంది. నొప్పి అంటే అంటే పెయిన్. నీకు నొప్పిగా ఉంది కాబట్టి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు. దేనికి సంబంధించిన కోడ్ అని చెప్తున్నది, ఇది ఒక కోడ్. ఉపఖండంలో ఉన్నటువంటి దేశాల సంఖ్యను ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారమ్మా అంటే, ఎంబీబీఎస్ పైన్, ఎంబీబీఎస్ పిన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఉపఖండంలో ఉన్న దేశాల సంఖ్య ఎంత? 7. ఎట్లా గుర్తుపెట్టుకుంటావు? ఎంబీబీఎస్ పిన్. ఎందుకు, మనకేమైనా దెబ్బ తగిలినప్పుడు మనం ఎవరి దగ్గర వెళ్తాం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏ డాక్టర్? ఎంబీబీఎస్ పిన్. ఎందుకు, నొప్పిగా ఉంది కనుక. చూద్దాం. ఎం అంటే ఏంటి? మాల్దీవులు. ఎం అంటే మాల్దీవులు. బి అంటే భూటాన్. బి అంటే బంగ్లాదేశ్. ఎస్ అంటే శ్రీలంక. పి అంటే పాకిస్తాన్. ఐ అంటే ఇండియా. అండ్ ఎన్ అంటే నేపాల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమని ఇస్తాడమ్మా అంటే, ఈ క్రింది వాటిలో ఉపఖండం కాని దేశం ఏది? ఉపఖండం కాని దేశం ఏది? ఆప్షన్ ఏ మయన్మార్, ఆప్షన్ బి మాల్దీవులు, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి నేపాల్. మనం చదువుకుంటాం మాల్దీవులు అని, కానీ అక్కడ పోగానే బాయ్ మయన్మార్నా మాల్దీవులా, మయన్మారా మాల్దీవు, ఇక్కడ కొట్టుకొని పోతామమ్మా. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంతో భూ సరిహద్దు ఉన్న దేశం మయన్మార్, భారతదేశంతో జల సరిహద్దు ఉన్న దేశం మాల్దీవులు. మాల్దీవులు అనేది ఒక ఉపఖండంగా పిలువబడుతున్న దేశం. ఉపఖండానికి సంబంధించి కూడా ఏమంటున్నాం? ఎంబీబీఎస్ పిన్. ఇదే ఎంబీబీఎస్ పిన్ని సంబంధించి మరొక సభ్యత్వం గల దేశాల సంఖ్య చెప్తాను చూడండి. సార్క్ ఐడియా ఉందమ్మా. సార్క్, సార్క్లో సభ్యత్వం ఉన్న దేశాల సంఖ్య ఎంత అంటున్నాం? 8. ఆ 8 దేశాలు అంటే 7 దేశాలతో పాటు ఇంకొక దేశం వస్తుంది. గో పాయింట్గా గుర్తుపెట్టుకోండి. పి అంటే పాకిస్తాన్ అన్నాం, ఐ అంటే ఇండియా అన్నాం, ఎన్ అంటే నేపాల్ అన్నాం, అండ్ ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. అంటే ఎంబీబీఎస్ పైన్ దేనికి? సార్క్లో సభ్యత్వం ఉన్న దేశాలు. ఎంబీబీఎస్ పిన్ ఇది దేనికి? ఉపఖండంలో సభ్యత్వం ఉన్న దేశాలు. చాలా చాలా ఏ అంటే పైన్కు, పిన్ తేడా అంటే పైన్ ఉంటేనేమో సార్క్లో సభ్యత్వం ఉంటుంది, పిన్ అయితే ఏమో ఉపఖండంలో సౌందర్య దేశాలు. ఇక్కడ ఇంకొక ఆప్షన్, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది అడుగుతాడు. కాబట్టి నేపాల్ దేశంలోని ఖాట్మాండ్, ఖాట్మాండ్. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఖాట్మాండ్. సార్క్ ఎక్కడ కలదు అంటే, సార్క్లో సభ్యత ఉన్న దేశాల సంఖ్య 8. భారతదేశం ఉపఖండం అంటున్నా, ఉపఖండంలో సభ్యత ఉన్న దేశాలు 7. ఆ 7 దేశాలు ఎంబీబీఎస్ పిన్. దీనికి ఏ యాడ్ చేస్తే ఎంబీబీఎస్ పైన్, ఆఫ్ఘనిస్తాన్ కలిస్తే అది సార్క్లో ఉంటుంది.
లేదా ఎట్లా కూడా అడగచ్చు, ఈ క్రింది వాటిలో సార్కు దేశంలో ఉండి భారతదేశ ఉపఖండంలో సభ్యత్వం కాని దేశ అంటే సార్కులో సభ్యత్వం కలిగి ఉండి భారతదేశ ఉపఖండంలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇగో సార్కులో సభ్యత్వం ఇగో 7 దేశాలు, ఇక్కడ కూడా ఇగో 8 దేశాలు. అంటే ఇక్కడ సార్కులో సభ్యత ఏది ఇగో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, అండ్ ఉపఖండంలో సభ్యత్వం కాని దేశం ఏదమ్మా అంటే ఆఫ్ఘనిస్తాన్. సార్కులో సభ్యత్వం, ఉపఖండంలో సభ్యత్వం లేని దేశం ఆఫ్ఘనిస్తాన్. అండ్ ఇక్కడ చాలాసార్లు ఎగ్జామ్లో మయన్మార్ అంటే భారత ఈ ఉపఖండం అంటే భారతదేశ ఉపఖండంలో సభ్యత్వం కాని దేశం ఇది అడిగిన చాలాసార్లు సందర్భాలు ఉన్నాయని చెప్తున్నా. ఫస్ట్ ఆప్షన్ మనకు మయన్మార్ ఉంటుంది, తర్వాత మాల్దీవులు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, మాల్దీవులు అనేది ఉపఖండం, మయన్మార్ అనేది భారతదేశంతో భూ సరిహద్దు ఉన్న దేశం. తర్వాత చెప్తారు ఎందుకు, ఇది ఉపఖండంగా ఉన్నటువంటి వివిధ దేశాలమ్మ. తర్వాత నెక్స్ట్ అంటే ఉపఖండంలో ఉన్నటువంటి వివిధ దేశాలు. తర్వాత చూద్దాం భారతదేశం యొక్క సరిహద్దులు. భారతదేశం యొక్క సరిహద్దులు, ఇది భారతదేశం ఉత్తర సరిహద్దు, ఇది దక్షిణ సరిహద్దు, ఇది తూర్పు, ఇది పశ్చిమ. ఇది వచ్చేసి తూర్పు, ఇది వచ్చేసి పశ్చిమం. ఏంటి భారతదేశం యొక్క సరిహద్దులు అంటున్నాం. మరి భారతదేశం ఉత్తర సరిహద్దు ఏముంటుంది, దక్షిణ సరిహద్దు ఏముంటుంది, తూర్పు సరిహద్దు ఏముంటాయి, అండ్ పశ్చిమ సరిహద్దుగా ఏముంటాయి అన్నది మన క్వశ్చన్. ఇక చూద్దాం, ఇది భారతదేశానికి పశ్చిమ సరిహద్దు అంటున్నాం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది ఉత్తరం. మరి సరిహద్దులో భాగంగా భారతదేశం ఉత్తర సరిహద్దు ఏముంటాయమ్మా అంటే హిమాలయాలు, తూర్పు సరిహద్దు ఏముంటుందమ్మా అంటే బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దు ఏముంటుందమ్మా అంటే హిందూ మహాసముద్రం, అండ్ పశ్చిమ సరిహద్దుగా అరేబియా సముద్రం ఉంటుంది. హిమాలయాలు ఉత్తరాన, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, అండ్ పశ్చిమాన అరేబియా సముద్రం. ఇది ఏ దేశానికి సరిహద్దులు అంటున్నాం, భారతదేశానికి. మరి భారతదేశాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ఒక ద్వీపకల్పం. భారతదేశాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ఒక ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక భూభాగం. ఇప్పుడు ఇది ఒక భూభాగం అనుకుందాం, ఇది పశ్చిమం, ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ద్వీపకల్పం అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక ప్రాంతానికి మూడు వైపులా జలభాగం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్పం అని పిలుస్తాం. ఏమంటున్నాం, మూడు వైపులా ఏ వైపున ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, తూర్పు ఉండొచ్చు, పశ్చిమం ఉండొచ్చు, లేదా దక్షిణ ఇట్లా ఈ మూడు వైపులా ఏ వైపున ఉండొచ్చు, కానీ ఒక ప్రాంతానికి మూడు వైపులా నీటిచే కప్పబడి ఉండి ఒకవైపు భూభాగం ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్పం. అంటే భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం. అంటే ఈ మూడు వైపులా జలభాగం నీటితో కప్పబడి ఉండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటుంది, కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పంగా పిలుస్తాం. మరి ద్వీపం అంటే ఏమిటి, ద్వీపం అంటే ఒక ప్రాంతానికి నాలుగు వైపున నీటిచే కప్పబడి ఉంటే ఆ భూభాగాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే ద్వీపకల్పం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక దేశాన్ని చూడండి, ఇది శ్రీలంక దేశం అనుకుందాం. ఈ దేశానికి నాలుగు వైపులా నీరుచే కప్పబడి ఉంటుంది, కనుక ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే శ్రీలంక అనేది ఒక ద్వీపం, భారతదేశం అనేది ఒక ద్వీపకల్పం. ద్వీపకల్పం అంటే భారతదేశానికి మూడు వైపులా నీటిచే ఆవరింపబడి ఒకవైపు భూభాగం ఉంటుంది, కనుక ద్వీపకల్పం. ద్వీపం అంటే ఒక శ్రీలంక దేశానికి నాలుగు వైపులా నీటిచే కప్పబడి ఉంటుంది, కాబట్టి శ్రీలంక అనేది ఒక ద్వీపం. ఐలాండ్ అండ్ పెనున్సులాగా భారతదేశాన్ని పిలిస్తే ఐలాండ్గా శ్రీలంక దేశాన్ని పిలవడం జరుగుతుంది. ఇది ద్వీపం, ద్వీపకల్పానికి ఉన్నటువంటి సరిహద్దులు. మరి ఇదే భారతదేశం యొక్క చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు కనుక మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా.
చాలామంది చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు ఏం సార్ చాలామంది తెలుసు అంటారు, కానీ నేను చెప్తా ఇందులో కనీసం దాదాపు 100లో ఒక 2% తెలుసు ఉంటుంది. ఇప్పుడు చెప్పే క్వశ్చన్స్ 100లో 100% ఒక 10 మంది జనాభా కూడా, అది 100 మంది జనాభా ఉంటే ఆ 100 మందిలో ఒక్కరికో ఇద్దరు తెలుసు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే చిట్ట చివరి ప్రాంతాలు అవి ఉంటే చూద్దాం. అంటే అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు చదువు ఉండరు, అవి ఆ అంశాలను ఎవరు చదువు ఉండారమ్మా. కనుక చెప్తున్నా, ఇది భారతదేశం అనుకుందాం. ఇది భారతదేశానికి ఉత్తర సరిహద్దు, ఇది దక్షిణ సరిహద్దు, ఇది తూర్పు, ఇది వచ్చేసి మనకు పశ్చిమ. ఏమి ఇప్పుడు చెప్పే మన సబ్ టాపిక్ అంటే భారతదేశం యొక్క చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు. ఇప్పుడు భారతదేశానికి ఉత్తరాన ఉన్నట్టు చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం ఏంటంటే జమ్మూ కాశ్మీర్, తూర్పున ఉన్నట్టు సరిహద్దు రాష్ట్రం ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాన ఉన్నట్టు చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం ఏంటంటే తమిళనాడు, అండ్ పశ్చిమాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం పేరేంటమ్మా అంటే గుజరాత్. ఒక్కసారి చూద్దాం, ఉత్తరాన ఉన్నట్టు చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం జమ్మూ కాశ్మీర్, దక్షిణాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం తమిళనాడు, తూర్పున ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్, అండ్ పశ్చిమాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం గుజరాత్. చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాల గురించి నేర్చుకుంటున్నాం. ఇందులో ఒక చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రాలు తెలిసింది. మరి ఎప్పుడంటే భారతదేశానికి ఉత్తరాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం ఏదమ్మా అంటే జమ్మూ కాశ్మీర్. కానీ ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమంటున్నా, భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కిలిక్ దవాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరా కాల్ అనేది భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం. ఇందిరా పాయింట్. తర్వాత భారతదేశానికి తూర్పున ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అన్నాం. మరి ప్రాంతం ఏదమ్మా అంటే దిల్పా కనుమ లేదా దీపు కనుమ లేదా కితాబు కనుమ. ఇది ఇంపార్టెంట్. చాలామంది దిల్పా దీపు తెలుసు కానీ కితాబు చాలామంది తెలియదమ్మా. సో కితాబు కనుమ అనేది భారతదేశానికి తూర్పున ఉన్నది చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం. అంటే ఆ క్వశ్చన్ ఏ విధంగా వేస్తాడు, ఈ క్రింది వాటిలో భారతదేశానికి తూర్పున ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ దిల్పా కనుమ, ఆప్షన్ బి దీపు కనుమ, ఆప్షన్ సి కితాబు కనుమ. ఇక్కడ ఇస్తాడు ఏ మరియు బి సరైనవి, బి మరియు సి సరైనవి, ఏబిసిలు సరైనవి, అండ్ పై వేవి కావు. మనం చదువుకుందాం, ఓ దిల్పా కనుమ దీపు కనుమ ఎస్ కరెక్ట్ ఆన్సర్. అక్కడ పోతే ఏబిసిలు సరి అయినవి అంటే ఏ ప్రాంతాన్ని గల మరొక పేరు దీపు కనుమ, ఏ ప్రాంతాన్ని గల మరొక పేరు కితాబు కనుమ, దీన్నే దిల్పా కనుమగా పిలుస్తాం. ఇది ఇంపార్టెంట్ అమ్మ. తర్వాత భారతదేశానికి దక్షిణాన ఉన్నటు చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం తమిళనాడు అని నేర్చుకుందాం. మరి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం పేరేంటమ్మా అంటే కన్యాకుమారి. ఏంటిది, ఇది భారతదేశం యొక్క ప్రధాన భూభాగంతో భారతదేశానికి దక్షిణాన ఉన్నటు చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం కన్యాకుమారి. మరి భారతదేశంలో ఎన్ని రకాల దీవులు ఉన్నాయమ్మా అంటే 2 రకాలు. ఒకటి అండమాన్ నికోబార్ దీవులు, 2 లక్షాదీవులు. అంటే ఇక్కడ ఉంటాయమ్మా అండమాన్ నికోబార్ దీవులు, 2వది ఇంకో లక్షాదీవులు. ఇక్కడ భారతదేశం అనేది 8 డిగ్రీల రేఖ అక్షాంశం ప్రారంభమైతే ఇది వచ్చేసి 6 డిగ్రీల 30 మినిట్స్ అనే అక్షాంశంతో ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు భారతదేశం యొక్క ప్రధాన భూభాగంతో దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం కన్యాకుమారి. కానీ క్వశ్చన్ ఏమంటున్నా, భారతదేశానికి దక్షిణ అంటే దీవుల పరంగా దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం పేరేంటమ్మా అంటే ఇందిరా పాయింట్. దీన్నే పిగ్మోలియన్ పాయింట్. ఇది మన అందరికీ తెలిసింది, ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్. ఇది ఏ దీవుల్లో ఉందమ్మా అంటే దీవుల పరంగా అంటున్నాం కాబట్టి ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లో. తర్వాత దీవులు చెప్తాం అప్పుడు ఉంటుందమ్మా, గ్రేట్ నికోబార్ దీవి ఎక్కడ ఉంటుంది దాని ప్రత్యేకత తర్వాత చెప్దాం. అది
ఇది గ్రేట్ నికోబార్ దీవుల్లోని ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్ అనేది భారతదేశానికి దక్షిణాన ఉన్నటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం. దీవుల పరంగా అయితే, ప్రధాన భూభాగం పరంగా అయితే కన్యాకుమారి. మరి నా క్వశ్చన్ ఇస్తాడు ఏమని, భారతదేశం అంటే దీవుల పరంగా భారతదేశానికి దక్షిణాన ఉన్నటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం. ఆప్షన్ ఏ ఇందిరా పాయింట్, ఆప్షన్ బి పిగ్మోలియన్ పాయింట్, ఆప్షన్ సి లాసెన్ చింగ్, ఆప్షన్ డి పారాసన్. ఇస్తాడు ఆప్షన్ ఏ ఒకటి అని ఇచ్చి, అందులో ఏ మరియు బి సరి అయినవి, బి అని ఇచ్చి బి మరియు సి సరి అయినవి, అండ్ సి అని ఇచ్చి సి మరియు డి సరి అయినవి, డి అని ఇచ్చి పై ఇవన్నీ సరి అయినవే అని ఇస్తాడు. మనం చదువుకుందాం చాలాసార్లు, ఎస్ భారతి దీవుల పరంగా ఇందిరా పాయింట్ అండ్ పిగ్మోలియన్ పాయింట్ అంటే ఇక్కడ ఏముంది, ఏ మరియు బి పెట్టేసి వస్తాం. కానీ అక్కడ పోయేసరికి కీప్యాడ్ వచ్చేసరికి అబ్బా డి వస్తుంది పై వన్య. అంటే ఎందుకు మన లోపం కాదు అది కాదు, మనం చదువుకున్న ఏంటి ఇక్కడ వరకే చదువుకున్నాం, ఇక్కడ దగ్గర రాలేము మనం. ఏమో చెప్తున్నా, భారతదేశానికి దక్షిణాన ఉన్నటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం దీవుల పరంగా అయితే ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియ పాయింట్, వీటిని ఏమని పిలుస్తారమ్మా అంటే లాసెన్ చింగ్ లేదా పార్షన్ లేదా పారాషన్గా పిలుస్తాం. ఇంపార్టెంట్ చదువు అంటే ఇక్కడ కితాబు కనుమ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ వచ్చేసి లాసెన్ చింగ్ లేదా పార్షన్ అంటే అంటే చూసుకోండి, ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత భారతదేశానికి పశ్చిమాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం గుజరాత్ అంటున్నాం. మరి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం గుహార్ మోతీ, గుహార్ మోతీ. ఎగ్జామ్లో ఏమని ఇస్తాడు, భారతదేశానికి పశ్చిమాన చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం ఆప్షన్ ఏ రాణాప్ కచ్, ఆప్షన్ బి గుహార్ మోతీ, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి ఏ మాత్రమే అని ఇస్తాడు. ఆప్షన్ ఏమవుతుందమ్మా అంటే ఏ మరియు బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే భారతదేశానికి పశ్చిమాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం గుహర్ మోతి అనేది రాణాప్ కచ్లో కలదు. రాణ్ ఆప్ కచ్ అంటే గుహర్ మోతి ఎక్కడ ఉందమ్మా అంటే రాణాస్ కచ్ అంటే రాణాప్ కచ్లో భాగంగా ఉన్నటువంటి ప్రాంతమే ఈ గుహర్ మోతి. ఓకే, ఇవి భారతదేశానికి నాలుగు వైపులా ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమాన ఉన్నటువంటి చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు. ఒకసారి చూడండి, ఉత్తరాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్, అదే ప్రాంతం అడిగితే కిలిక్ దవాన్ ప్రాంతంలోని ఇందిరా కాల్. ఇందిరా కాల్ వేరు, ఇందిరా పాయింట్ వేరు. ఇందిరా కాల్ ఉత్తరాన ఉంటే ఇందిరా పాయింట్ అనేది భారతదేశానికి దీవుల పరంగా దక్షిణాన ఉన్న చిట్ట చివరి సరిహద్దు ప్రాంతం ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్. దాన్ని లాసెన్ చింగ్ అండ్ పారాసన్ లేదా పార్సన్గా పిలుస్తాం. అదే తూర్పున ఉన్న చిట్ట చివరి సరిహద్దు రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ని ఒకప్పుడు ఏమని పిలిచేవారమ్మా అంటే ఎన్ఎఫ్ఈఏ నెఫా, ఎన్ఈఎఫ్ఏ నెఫాగా పిలుస్తాం. నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఏరియా, నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఏరియా అని పిలిచేవారు. అంటే ఈశాన్య భారతదేశం చిట్ట చివరి ఉన్న ప్రాంతంగా అంటే ముందు ఉన్న ప్రాంతంగా పేరుస్తాం. కానీ దీన్ని అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు పిలుస్తారమ్మా అంటే సూర్యుడు ఉదయించడం ఏమో అరుణోదయం అంటే అరుణయిస్తాడు అంటే అరుణోదయాన్ని ఇస్తాడు. అరుణోదయం అంటే అరుణ ప్లస్ ఉదయం, అరుణోదయం అంటే ఈ ప్రాంతం అంటే సూర్యుడు ఉదయించే ప్రాంతంగా ఈ రాష్ట్రాన్ని నెఫాని కాస్త ఏమని పిలిచారమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్గా పిలవడం జరుగుతుందమ్మా. అంటే ఇస్తాడు పురాణాల్లో అరుణాచల్ ప్రదేశ్ కంటే ముందు ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ కంటే ఏ పేరుతో పిలువబడిందమ్మా అంటే నెఫా, నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఏరియా. ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారమ్మా అంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే అస్సాం రాష్ట్రం యొక్క పురాతన నామం ఏది, కామరూప. అస్సాం రాష్ట్రం యొక్క ప్రాచీన నామం లేదా పురాతన నామం ఏంటమ్మా అంటే కామరూపగా పిలవడం జరుగుతుంది అస్సాంని. అదే అరుణాచల్ ప్రదేశ్ నెఫా, ఎన్ఈఎఫ్ఏ నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ఏరియాగా పిలుస్తాం. ఇది ప్రజెంట్ అంటే దేశంలో మొట్టమొదటిసారి సూర్యుడు ఉదయించే రాష్ట్రం కాబట్టి ఉదయిస్తాడు కాబట్టి అరుణోదయం ఇస్తాడు కాబట్టి దీన్ని అరుణాచల్ ప్రదేశ్గా పిలవడం జరుగుతుంది. తర్వాత ఇదే దిల్పా కనుమ, దీపు కనుమ, కితాబు కనుమ, కొన్ని దాంట్లో కిబుత్తు కనుమ అని ఉంటుందమ్మా, కితాబు అనేది కరెక్ట్ ఆన్సర్. కితాబు ఏమైంది అని అంటుండగా అదేవిధంగా గుహార్ మోతి రాణాప్కి వచ్చి ఇది చిట్ట చివరి సరిహద్దు ప్రాంతాలు. తర్వాత భారతదేశం యొక్క మారు పేర్లు.